నమస్తే అలాంటి వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా ముఖ్యాంశాలు చందుర్తి మండలంలో గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ సిబ్బంది దాడులు ముగ్గురు గిరిజన మహిళలపై కేసు నమోదు బండి సంజయ్ పై దాడిని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ నాయకుల ధర్నా రాస్తా రోకోలు పల్లె ప్రగతి పనులు వేగవంతం చేయాలన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాలతోనే హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన పెరిగింది జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి ప్రభుత్వం తరపున ఏ సహాయం చేయడానికైనా సిద్ధం జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అవకతవకలపై విచారం జరిపి అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చందుర్తి మండలంలో సనుగుల గ్రామంలోని జలపతి తండా దేవుని తండాల్లో ఎక్సైజ్ సిబ్బంది గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సిఐ రాము గారి ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించి 50 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి ధ్వంసం చేసి 11 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. దీనికి బాధ్యులైనటువంటి ముగ్గురు వ్యక్తులు బూక్యా భీమా, బూక్యా తిరుమల, గుగులోతు సుగుణాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ కిషన్, వేములవాడ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాస్తో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్స్ హమీద్, సంజీవ్, సుమన్, యుగంధర్ పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో టీఆర్ఎస్ ఎంఐఎం నాయకులు దాడికి యత్నించిన దానికి నిరసనగా వేములవాడ పట్టణ మరియు రూరల్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కావడంతో పోలీసులు చేరుకుని రాస్తారోకో నిర్వహిస్తున్న బీజేపీ నాయకులను, కార్యకర్తలను అక్కడి నుండి నిరసనల మధ్య పంపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షులు 20వ వార్డు కౌన్సిలర్ లేగుల సంతోష్ బాబు, బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి వివేక్ రెడ్డి, రూరల్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నద్యాడపు రాహుల్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రవికిషోర్, రాచర్ల రాజు, బీజేపీ అధికార ప్రతినిధి ముప్పిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుట్లాటి తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వము, కేటీఆర్ ఎక్కడికక్కడ బీజేపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా బీజేపీ పక్షాన నిన్న జరిగినటువంటి బండి సంజయ్ పై నాయకులు కానీ మీ అణగదొక్కే చర్యలకు ఎవరు కూడా భయపడరు. మీరు ఎంత అణగదొక్కాలని చూస్తే మేమంతా పైకి వచ్చి ప్రజల పక్షాన కానీ, ప్రజా పోరాటాల ద్వారా కానీ, ప్రజల కొరకు మేము పోరాడుతూనే ఉంటాము. మీరు ఎంత చేస్తే మేము దానికి అంతా రెండింతలు ఎక్కువ చేస్తామని తెలియజేస్తూ బీజేపీ కార్యకర్తలపై కానీ, నాయకులపై కానీ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో మిమ్మల్ని ఎక్కడికక్కడ ఎండగడతామని తెలియజేస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. తెలంగాణ ప్రాంతంలో ఈ మధ్య జరుగుతున్నటువంటి ఎలక్షన్లను చూస్తే ఏ విధంగా ఉందంటే అప్రజాస్వామిక పద్ధతిలో, ప్రజాస్వామిక పద్ధతిలో జరగటువంటి ఎన్నికలు అప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతున్నాయని నిదర్శనం మొన్నటికి మొన్న దుబ్బాకలో ఎవరైతే రఘునందర్రావు గెలుపు కొరకు అహర్నిశలు పాటుపడుతున్న బండి సంజయ్ గారి మీద సిద్దిపేటలో దాడిని నిదర్శనమే నిన్నటి జరిగినటువంటి సంఘటన. నిన్న సంజయ్ అన్న గారి మీద జరిగినటువంటి సంఘటన రాష్ట్ర ప్రజలు ఎవరు మాత్రం చూసి ఓర్చుకోలేదు. ఓటు రూపున ఖచ్చితంగా తీర్పిస్తారని ఆశిస్తున్నాము. అలాగే నిన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని టౌన్ ఆధ్వర్యంలో మరియు రూరల్ ఆధ్వర్యంలో పాల్గొన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే తండ్రి కొడుకులు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాం. బోయినపల్లి మండలంలోని శివాలయాలతో పాటు పలు ఆలయాల్లో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు, మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండే మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కార్తీక మాసంలో శివునికి అత్యంత ఇష్టమైన దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. బోయిన్పల్లి గ్రామ మరియు మండల ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ రోజు మహిళలందరికీ ఎంతో ప్రత్యేకకరమైన రోజు. ఈ రోజున మహిళలందరూ తెల్లవారుజామున లేచి వెళ్తుంది. అలాగే మా శివాలయం టెంపుల్కు కూడా అందరూ నియమిత దూరాన్ని పాటిస్తూ మాస్క్ ధరిస్తూ అందరూ ఇక్కడికి వచ్చి సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి అందరికీ ఆ శివుని ఆశీస్సులు ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. బోయినపల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పుంజుకుందన్న భయంతోనే ఈ దాడి చేశారని, కానీ బీజేపీ నాయకులను చూస్తూ ఊరుకోమని, ఇంకోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రతి దాడులు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు నరసింహాచారి, ఐలా మహేష్ కృష్ణ, దళిత మోర్చా మండల అధ్యక్షులు జనగామ లక్ష్మణ్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు బండి అంజయ్య, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు సంకపాత చక్రవర్తి, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు శంకరయ్య, బీజేపీ గీతా సెల్ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ గౌడ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు నడిగొట్టు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు మెరుపుల గంగాధర్, ఇల్లందుల బాలయ్య, సుంకపాక ప్రభువు, బీజేపీ మండల కార్యదర్శి మేడిశెట్టి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఒక రాష్ట్ర అధ్యక్షుడై ఉండి కూడా నిన్నటి రోజున దాడి చేశారు ఈ యొక్క టీఆర్ఎస్ గుండాలు. ఎందుకంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో యొక్క ఓడిపోతామనే ఉద్దేశంతో ఉన్నాం. మీ డబ్బు వంచినా కూడా మీ యొక్క హైదరాబాద్ ప్రజలు మీకు గుణపాఠం చెప్తారని చెప్తూ, అదేవిధంగా బండి సంజయ్ కుమార్ మీద మీరు దాడులు చేసినట్టయితే మేము కూడా కార్యకర్తలు ఊకోము. మీ మీద కార్యకర్తలపైన నాయకులపైన ఏ ఒక్కరి మీద ఏదైనా దాడులు చేస్తే ఖచ్చితంగా మేము ఊరుకోము. భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామని చెప్తా ఉన్నా. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులు మా పైన కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం పైన ఈ పోలీసులు ఏం చేసినా భయపడం. ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు ఎంత కొడితే అంత ఉద్యమిస్తారు. బీజేపీ కార్యకర్తలు గుండె బలం ఉన్న కార్యకర్తలు ఎవరికి భయపడరు. ఖబర్దారీ పోలీసులు కూడా చెప్తున్నాం. పోలీసు వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తూ ఉన్నారు ఈ యొక్క పోలీసులు. అందుకే చెప్తా ఉన్నాం, ఈ పోలీసులకు భయపడలేదు, ఎవరు భయపడలేదు. ఖబర్దార్ కేసీఆర్ ప్రభుత్వం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో మేము పనిచేస్తాం. ఖచ్చితంగా సంజయ్ అన్న మీద దాడులు చేస్తే మేము కూడా దాడులు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై దాడిని నిరసిస్తూ వేములవాడ నంది కమాను వద్ద బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. వేములవాడ అర్బన్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో వేములవాడ అర్బన్ మండల శాఖ అధ్యక్షులు ఎర్రం నర్సయ్య, జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ గౌడ్, ఐటీసెల్ జిల్లా అధ్యక్షులు మధు రుద్రవరం, సింగిల్ విండో డైరెక్టర్ గోనే భాస్కర్, వేములవాడ అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి కాసర్ల అరుణ్ కుమార్, ఉపాధ్యక్షులు చింతపాటి రత్నాకర్ రావు, సంతోష్ యాదవ్, దళిత మోర్చా అధ్యక్షులు ఎరుగోకుల రమేష్, బీజేవైఎం అధ్యక్షులు మారవేణి మహేష్ యాదవ్, ఓబీసీ అధ్యక్షులు జక్కుల మధు, అనుపురం అధ్యక్షులు కప్పల అంజయ్య, సంకపెళ్లి అధ్యక్షులు నాగుళ్ల సురేష్ గౌడ్, నాగుల పూర్ణచంద్, కోడుముంజు నాయకులు చిన్న కూతురు బక్కయ్య, రాము తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ముద్దుబిడ్డ బండి సంజయ్ గారి కాన్వే మీద టీఆర్ఎస్ అర్బన్ రాస్తారోకో చేయడం జరిగింది. హైదరాబాదులో ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నటువంటి బండి సంజయ్ మీద టీఆర్ఎస్ నాయకులు గుండాగిరితనం చేసుడు నేరంగా భావిస్తున్నాం. ఈరోజు మన అర్బన్ మండల్లో నిరసన తెలపడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, ఇంకా ఏమాత్రం టీఆర్ఎస్ నాయకులు కానీ ఎంఐఎం నాయకులు కానీ ఏమాత్రం తేడా చేసినా మేము కూడా అదే చేసడానికి సిద్ధంగా ఉన్నాం, హెచ్చరిస్తున్నామని చెప్పి తెలుపుకుంటున్నాం. भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुलु करीमनगर पार्लमेंट सभ्युलु बंडी संजय अन्न गारि मीद टीआरएस नायकुलु एमआईएम नायकुलु गुंडाइजम रौडीइजम चेस्तू चाला दारुणंगा दाड़ी चेयडं जरिगिंदी। जीएचएमसी एन्निकल्लो खच्चितंगा भारतीय जनता पार्टी मेयर पीठ तेलंगाण प्रजलनु दग्गर मंचि पेरु संपादिंचुकुंटन्न उद्देशं कोद्दी ई बंडी संजय गारि मीद दाड़ी चेसुडु दीनिनि तीव्रंगा खंडिस्तू वेमुलवाड अर्बन मंडल शाख आध्वर्यंलो पेद्द एत्तुन रास्तारोको धर्ना चेयडं जरिगिंदी। रुद्रंगी मंडल केंद्रंलोनि श्री लक्ष्मी नरसिंहस्वामी वारी ब्रह्मोत्सवाल संदर्भंगा रेंडो रोजु स्वामीवारी नागवल्ली महोत्सवं कन्नुल पंडुवगा जरिगिंदी। जातर संदर्भंगा आलय परिसर प्रांतालो भक्तजनंतो कोलाहलंगा मारायि। आलय नुंचि स्वामीवारी उत्सव मूर्तुलनु मेळ ताळाल मध्य पल्लकीलो ग्रामंलो वीधुल गुंडा ऊरेगिंपुगा महिळलु मंगळ हारतुलतो स्वागतं पलिकारु। రాత్రి నిత్య వైష్ణవులచే ఏర్పాటు చేసిన యక్షగానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నదాన కార్యక్రమంతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సేవ చేసిన టిఆర్కే ట్రస్ట్ సభ్యులు ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కొన్ని శంకర్, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బండి సంజయ్ పై హత్యాయత్నం దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రుద్రంగి మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు పడాల గణేష్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లూరి అశోక్ రెడ్డి, వడ్ల నారాయణ, నంద్యాడపు వెంకటేష్, చింతలపెళ్లి గంగారెడ్డి, అల్లూరి రవీందర్, పడాల పవన్ కుమార్, బోయిని రాజు, ధర్నారెడ్డి, ఆరిపెళ్లి నర్సయ్య, గసికంటి సురేష్, గడ్డం గణేష్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీకి భయపడే ఈ దాడులు చేస్తున్నాం. ఇలా మేము దాడులకు భయపడం. మేము ఈ దాడుల్ని కనుక మేము ప్రతి దాడి చేస్తే కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా ఉంటావు బిడ్డ చెప్తున్నాము. ఇవాళ మా సహనాన్ని పరీక్షించదు బీజేపీ కార్యకర్తల్ని. మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని అట్లాంటి కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి. బండి సంజయ్ నిన్న దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల శాఖ రుద్రంగి మండల శాఖ తరఫున ఈ దండ చేయడం జరిగింది. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి మీద దాడి చేయడం జరిగింది. మరి ఏదైతే ఉందో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి విజయారెడ్డి గారు వారి అనుచరులు కలిసి బండి సంజయ్ మీద దాడి చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు న్యాయం? మరి ఓ పక్స్ అండ్ ఎంఐఎం కార్యకర్తలు కూడా కలిసి వచ్చి ఆయన కారు మీద పోలీసు వాళ్ళు చూస్తుండగానే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు ఒక ప్రేక్షకుల పాత్ర వహిస్తున్నారు. మరి ఎంతవరకు సమంజసం? ఆయన కారును అద్దం పగలగొట్టి డోర్ లాగుతూ ఆయన లాగి హత్యాయత్న ప్రయత్నం చేసిర్రు. మరి ఇది ఎంతవరకు సమంజసం? గ్రామాల్లో నిర్మిస్తున్న పల్లె ప్రగతి పనులను వేగవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ అన్నారు. చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శితో పల్లె ప్రగతి పనులు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణ పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 15వ తేదీ వరకు ఇంటి పనులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఎంపీపీ బైరగోని లావణ్య, జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి, डीआरडीओ कौटिल्यारेड्डी, जिला पंचायती अधिकारी रवींदर, एपीडी नरसिंहलु, पीआरडीई भूमेश, एंपीडीओ रवींदर राव, एंपीओ प्रदीप, अन्नी ग्रामाल सर्पंचलु, पंचायती कार्यदर्शुलु पाल्गोन्नारु। సభ అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, మండల అధికారులు అందరూ కలిసి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఈ సమావేశం ఎందుకంటే మనం ఈ డిసెంబర్ లాస్ట్ లోగా పూర్తి ఈ పల్లె ప్రకృతి వనాలు గాని కాబట్టి అధికారుల సహకారంతోటి మనం కూడా ఎందుకంటే ఒక అధికారిని ఎట్లా విమర్శించకుండా మనం మననతోటి ఈ పని ఈ కార్యక్రమం ఈ రోజు మొదలు పెడుతున్నాం కాబట్టి దానికి మీరు హాజరయ్యి ఆ పనిని చూసుకోవాలని ఏఈ గారికి కూడా చెప్పాలి కాబట్టి మనం కూడా ఏది తప్పు లేకుండా మన దగ్గర ఏ తప్పు లేకుండా మనం వాళ్ళకి అధికారులకు సూచనలు ఇచ్చి మనం చేసుకున్నప్పుడే మనం అధికారిని నిలదీయగలుగుతాం కాబట్టి ఆ అధికారితోటి కోఆర్డినేషన్ చేసుకొని మనం ఈ డిసెంబర్ లోగా క్రిమిటోరియం గాని కంపోజిట్లు గాని పల్లె ప్రకృతి వనాలు గాని మనకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి వీటిని కంప్లీట్ చేసుకొని మనము పూర్తి స్థాయిలో మనం గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మా వల్ల కూడా అయ్యే సహకారంతో కూడా మేము కూడా పూర్తి స్థాయిలో మీకు సహకారం ఉంటుంది కాబట్టి మా సహకారం ఉంటుంది కాబట్టి అందరి సహకారంతో మన చందుర్తి మండలంలో పూర్తి స్థాయిలో అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. అనారక్షితమైన లైంగిక సంబంధాలు, కలుషిత రక్తం ఎక్కించడం వల్ల హెచ్ఐవి వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని మండల వైద్యాధికారి ధర్మానాయక్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ధర్మానాయక్ మాట్లాడుతూ ఈ వైరస్ కారణంగా రోగ నిరోధక వ్యవస్థ క్రమంగా బలహీనమవుతుందని, దీంతో ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడతాడని, వ్యాధి లక్షణాలు విడవని జ్వరం, రాత్రుళ్ళు విపరీతంగా చెమట పట్టడం, గొంతు నొప్పి, దద్దుర్లు, అలసట, కండరాల నొప్పి, వాంతులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస, సిహెచ్ఓ శ్రీనివాస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే. సో ఎయిడ్స్ డే రోజున మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, చాలామంది కూడా ఇప్పుడు మనకు ఎప్పుడు ఒక 2 దశాబ్దాల నుంచి 3 దశాబ్దాల నుంచి మన ఆఫ్రికా నుంచి మొదలైన ఎయిడ్స్ వ్యాధి మన మారుమూల పల్లెలో ప్రతి ఒక్కరికి సోకినది. ఎందుకు సోకినది అంటే కొన్ని అసాంఘిక కార్యక్రమాల వల్ల ఆ ఎయిడ్స్ వ్యాధి అనేది విజృంభించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ రోజు మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని తెలుసుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎయిడ్స్ రోగం ఎలా వస్తుంది, అవకాశం చెప్తాము. ఎయిడ్స్ ఎలా వస్తుందంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒక 4 పద్ధతుల ద్వారా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యోగా, ధ్యానం అట్లాంటివి చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా వాళ్ళు కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. మేము ఎవరు వచ్చినా కూడా ప్రతి గర్భిణీ స్త్రీకి, తర్వాత ఎవరైతే కొంచెం ప్రాబ్లం అయినా కూడా హెచ్ఐవి స్క్రీనింగ్ చేస్తూ ఉన్నాము. సో దీంతోపాటు ప్రజలందరూ కూడా భయపడకుండా ఈ లక్షణాలు ఏమున్నా కూడా మా దగ్గర వచ్చి టెస్టులు చేయించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. ఇవాళ మేము ఏంటంటే ఎల్లారెడ్డిపేట మండలం లోకల్లో ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా అనుమానం ఉంటే టెస్టులు చేయించుకొని దానికి సంబంధించిన మందులు వాడుకుంటే మన లైఫ్ను మనము గడపవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఎల్లారెడ్డిపేట అనుగుణపల్లి మండల ప్రజలకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టెక్స్టైల్ పార్క్ కార్మికుల అభివృద్ధికి నూతన కార్యవర్గం పాటుపడాలని జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నూతనంగా ఏర్పడ్డ టెక్స్టైల్ పార్క్ కార్యవర్గాన్ని అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరపున ఏ సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని, ఏమైనా సమస్యలుంటే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో టెక్స్టైల్స్ పార్క్ ఆర్డీడీ తస్లీమా, కార్యవర్గ అధ్యక్షులు అనిల్ దాస్ అనిల్, కార్యదర్శి అంకారపు కిరణ్, ఉపాధ్యక్షులు దుబాల మొండయ్య, కోశాఖాధికారి ఎల్ఏ లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ బొద్దుల వేణు, డైరెక్టర్లు గాలిపల్లి నారాయణ, దుబాల శ్రీనివాస్, ఆడెపు సూర్య, దూసా దేవదాసులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించకుండా అనర్హులకు కేటాయించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. మళ్లీ సర్వే జరిపి అర్హులకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. 2 టైమ్స్ ఇలా పేరు వచ్చింది సార్. ఆల్రెడీ వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇల్లు లేదు, ఏం లేదు. బట్ ఇదే కుసల పని చేసుకోవడం पार्क ఈవెంట్ ఇచ్చినాము పేర్లు వచ్చినాయి ఉన్నట్టు పడ్డాయి గురుశలేసుకొని బతుకున్నాము అక్కడ చేస్తున్నాము వాళ్ళకు కూడా పాపం లేకుండా చేసిరు ఉన్నోళ్ళకి ఇత్తురు రేళ్ళకి చేయలేరు అలా పేరు వాడగానే పేరు కట్ చేసిరు ఉన్నట్టే పడ్డది జాగాలు ఉన్నట్టు చేసాయి వాళ్ళు పాపం వాళ్ళు కూడా కిరాయిలు బతుకుతారు डबल रूम इवेंट इच्छा ऐदार इपड़की ऐदार सार अप्लीकेशन इच्छा इपड़की अदने उन्नाई पट्टिंचुकुंटलेरु। హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న కార్యక్రమాల ద్వారా అవగాహన పెరిగిందని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు। జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు। డాక్టర్ సుమన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన 3 నెలల్లోపే హెచ్ఐవి పరీక్షలు చేసుకోవాలని, తల్లికి హెచ్ఐవి ఉన్నట్లయితే బిడ్డకు హెచ్ఐవి సోకకుండా కాపాడుకోవాలని తెలిపారు। కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ పోస్టర్లు, జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం పోస్టర్లు విడుదల చేశారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ బి శ్రీరాములు, డాక్టర్ మోహన్ రావు, డిపిఎంఓలు చేపూరి శ్రీనివాస్, కాశీనాథం సురేష్, శ్రీనివాస్ స్వామి, హెచ్ఈఓలు లింగం శ్రీనివాస్, హెచ్ఈ వెంకటేశం, ఐసిటిఎస్ కౌన్సిలర్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు। ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు। తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం।